తెలుగుదేశం విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఆ పార్టీకి కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన కాపు ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవటానికి ఒక వంక టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వ్యూహాలను పన్నుతుండగా దాన్ని చిత్తు చేసేలా వ్యవహరిస్తున్నారు గంటా శ్రీనివాస్. ఈ విషయంలోని టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న గంటా శ్రీనివాస్ పార్టీని వీడబోతున్నారంటూ వచ్చిన వార్తలు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అయోమయానికి గందరగోళానికి దారితీశాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే అధికార వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తలు చంద్రబాబును సైతం కంటి మీద కుణుకు లేకుండా చేశాయి. చివరికి తానే స్వయంగా రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చిందప్పట్లో. ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గం ఆగ్రహావేశాలకు గురవుతున్నారు గంటా శ్రీనివాస్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలో కలకలం రేపుతున్నాయి, విమర్శలకు దారితీస్తున్నాయి. దీనిపై మళ్లీ వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కాపుల ఓట్లను ఆకర్షించే పనిలో చంద్రబాబు తలమొనకలై ఉండగా దాన్ని చెడగొట్టే పనికి గంటా శ్రీనివాస్ పూనుకున్నట్టే కనిపిస్తోంది. గంటా శ్రీనివాస్ కాపు సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ విశాఖపట్నం జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్ హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాపులను ఓటు బ్యాంకుగా వాడుకోవటానికి ఆయన కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కాపు కుల సంఘం పెద్దలకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్ల ఆశను చూపించి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాపుల్లో ఐక్యత లేదంటూ గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించడాన్ని తోట రాజీవ్ తప్పుపట్టారు. ఆ ఐక్యత అనేదే లేకపోతే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారని ప్రశ్నించారు. గంట తన వ్యక్తిగత లబ్ధి కోసం కాపుల్లో చీలికలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2 సార్లు మంత్రిగా చేసిన గంట కాపుల ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. తాను గెలిచిన విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం ఓటర్లను గంట గాలికి వదిలేశారని, ఇక తమ సామాజిక వర్గాన్ని, విశాఖను ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. కాపులందరూ సంఘటితమై ఒక పార్టీకి మద్దతు పలికినప్పుడే రాజ్యాధికారం అందుతుందని, అలాంటిది ఏ పార్టీకి లేకుండా 3 ముక్కలుగా చేయడానికి గంటా శ్రీనివాస్ కుట్ర పన్నుతున్నారని తోట రాజీవ్ ఆరోపించారు. గంటా శ్రీనివాస్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కాపు జాతిని చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. వంగవీటి మోహన రంగ వర్ధంతిని కూడా రాజకీయం చేశారని, జనసేన వీటిన నేతలను ఏకం చేసి కాపు పార్టీ పెట్టడం ఎలా సాధ్యపడుతుందని ఆయన నిలదీశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.